కాలేజీ ప్రిన్సిపల్ గారు చెప్పింది విని స్థాణు అయ్యాను. అప్పుడే బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చిన మావారు, లతా అలా ఉన్నావేంటి, ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతుంటే బలవంతాన మొహంలోకి నవ్వు తెచ్చుకొని, అదేం లేదండి, ఇప్పుడే వంట ముగించుకొని వచ్చానుగా, కాస్త అలసటగా ఉందంతే అన్నట్టు, మరో కప్పు టీ తాగుతారా అంటూ మాట మార్చేశాను. కాలేజీ వాళ్ళు చెప్పిన విషయం వింటే ఆయన అగ్గి మీద గుగ్గిలమవుతారు. అందుకే టీ చేసే వంకతో వంటింట్లోకి నడిచి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేశాను. చేతులు యాంత్రికంగా పనిచేస్తున్న మనసంతా మా ఒక్కగానొక్క కూతురైన జాన్వి గురించిన ఆలోచనలే కమ్మేసుకున్నాయి. చిన్నప్పటి నుండి అన్ని క్లాసులు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతూ వచ్చిన జాన్వికి కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టిన టెస్ట్లో అత్తెసరు మార్కులు రావడం అన్నది నాకు అస్సలు నమ్మసక్యంగా లేదు. పైగా నెల రోజుల నుండి మీ అమ్మాయి ఆన్లైన్ క్లాసులకి సరిగ్గా అటెండ్ అవ్వడం లేదండి, ఇంట్లో ఎవరికి కరోనా కానీ రాలేదుగా అంటూ ఫోన్లో కాలేజీ ప్రిన్సిపల్ గారు అడుగుతుంటే ఏమని జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు. 10th ప్రీ బోర్డ్ పరీక్షల్లో 199 మార్కులు తెచ్చుకున్న జాన్వికి కాలేజీ వాళ్ళు పిలిచి మరీ సీట్ ఇచ్చారు. వాళ్ళు మెడికల్ ఎంట్రన్స్కి కోచింగ్ కూడా ఇస్తారు. ఇంటికి కాలేజ్కి మధ్యన 2 కిలోమీటర్ల దూరం కాబట్టి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని జాన్విని అక్కడ చేర్పించాం. ఈలోగా అనుకోని అతిథిలాగా అందరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించడంతో ఏప్రిల్ మొదటి వారంలో మొదలవ్వాల్సిన కోచింగ్ క్లాసులు నెల రోజులు ఆలస్యంగా అది ఆన్లైన్లో మొదలయ్యాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్కి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో జాన్వి కోసం ప్రత్యేకంగా 4 మాసాల క్రితమే కొన్న ల్యాప్టాప్ ఈ కరోనా కాలంలో బాగా పనికొచ్చింది. 24 గంటలు ల్యాప్టాప్ ముందే కూర్చుంటుంటే ఎప్పట్లా శ్రద్ధగా చదువుకుంటుందనే అనుకున్నాను, కానీ ఇలా క్లాసులు నెగ్గొట్టి అరాకురా మార్కులు తెచ్చుకుంటుందని కలలో కూడా ఊహించలేదు. మరి క్లాసులు అటెండ్ అవ్వకుండా రోజంతా అది ల్యాప్టాప్లో ఏం చేస్తున్నట్లో ఆ ఆలోచన రాగానే మనసు గుభేల్మంది. మేమిద్దరము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నా, జాన్విని మాత్రం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి, ఇంటర్నెట్కి, సోషల్ మీడియాకి ఇన్నాళ్ళు దూరంగానే ఉంచుతూ వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వీడియో గేమ్స్ ఆడుకుంటారు, నాకు ఈ సంవత్సరం మీరు సెల్ ఫోన్ కొనివ్వాల్సిందే అంటూ 7th క్లాస్కి వచ్చాక జాన్వి మారం చేస్తే దానిని దగ్గర కూర్చోబెట్టుకొని, రోజు అరగంట పాటు నీకు కూడా మేము సెల్ ఫోన్ ఇస్తున్నాంగా జాను, మొబైల్ స్క్రీన్ని గంటల కొద్దీ చూడడం వలన కళ్ళు పాడవుతాయి, అందులోనూ ఆ వీడియో గేమ్స్ ఆడడం మొదట్లో సరదాగానే ఉన్నా పోను అది వ్యసనంగా మారి చదువు పట్ల ధ్యాస తగ్గిపోయిందంటే ఎప్పట్లా నీ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాదు, ఏదైనా లిమిట్స్లో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది తల్లి అంటూ మితిమీరిన సెల్ ఫోన్ వాడకం వలన కలిగే దుష్పరిమాణాలన్నింటినీ విడమర్చి చెప్పిన మీదట మరెన్నడూ ఫోన్ కోసం జాన్వి పేచీలు పెట్టలేదు. ఈ కాలం పిల్లలకి మళ్ళీ టెక్నాలజీ విద్యా ప్రపంచంలో కొట్టుకుపోకుండా నా కూతుర్ని ఇన్నేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరేనా, ఇన్ని జాగ్రత్తలు హుష్కాకే అయినట్లేనా అనిపించగానే మనసు ఉసూరుమంది. సలసలమంటూ నీళ్లు మసులుతున్న శబ్దానికి ఆలోచనల నుండి బయటపడి గబగబా టీ తయారు చేసి కప్లో పోసి ఆయన చేతికి అందిస్తుంటే, అదోలా ఉన్నావేంట్లత, ఒంట్లో నల్లతగా ఉందా అంటూ ఆయన మళ్ళీ రెట్టించిన అప్పటికేదో చెప్పేసి తప్పించుకున్నాను. అసలు విషయం తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ముందుగా జాన్వి గదిలోకి వెళ్ళి దాన్ని నిలదీస్తారు. ఆ తర్వాత ల్యాప్టాప్ని లాక్కొని తన మొహం ముందే ఇంటర్నెట్ బ్రౌజర్ తెరిచి హిస్టరీ అంతా చెక్ చేస్తారు. ఎదిగిన పిల్ల, అందులోనూ టీనేజ్ పిల్ల విషయంలో అలా చేస్తే మొదటికే మోసం వస్తుందన్న సూక్ష్మాన్ని తెలుసుకునే మానసిక పరిపక్వత ఆయనకి లేదు. ముళ్ళకంపపై పడిన పట్టుచీరని జాగ్రత్తగా ముళ్ళని పక్కకి తొలగించి నేర్పుగా వెనక్కి లాక్కోవాలే తప్ప తొందరపడి గబాలను గుంజేస్తే చీరకు పడేది చిరుగులేగా. అందుకే సహనాన్ని కోల్పోకుండా ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుందోనని ఆలోచిస్తూనే ఆన్లైన్లో క్లయింట్ మీటింగ్ను పూర్తి చేసుకున్నాను.
సాయంత్రం 7 గంటలకి నా స్నేహితురాలు పావని నుండి ఫోన్ రావడంతో, హలో ఎలా ఉన్నావు పావని, అక్కడ హైదరాబాద్లోనూ కరోనా ఎక్కువగా ఉన్నట్టుందిగా అని అడుగుతూ బాల్కనీలోకి నడిచాను. వెంటనే, ఆ కరోనా ఏదో సోకి నేను పోయినా బాగుండేదిలే లత అన్న పావని మాటలకి నివ్వెరపోయాను. ఏమైంది పావని, నీకంత కష్టమేమొచ్చింది ఇప్పుడు, కరోనా మూలంగా కొంపదీసి మీ ఉద్యోగాలు కానీ పోయాయా ఏంటి అనేసి వెంటనే నాలుగు ఖర్చుకున్నాను. ఎందుకంటే పావనిది వాళ్ళ ఆయనది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మాలాగా సడన్గా ఉద్యోగానికి ఉద్వాసాన చెప్పడాలు వాళ్ళ విషయంలో జరగవు. ఉద్యోగాలు పోతే వేరే వెతుక్కోవచ్చు, కొత్తవి దొరికేదాకా వెనకేసుకున్న డబ్బులతో ఎలాగోలా బతికేయచ్చులే లత, అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది అంటూ చెప్పుకొచ్చింది పావని. పావని సుధీర్ల ఒక్కగానొక్క కొడుకు సాత్విక్ ప్రస్తుతం ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నాడు. వాడు చదువులో చురుగ్గానే ఉంటాడు, కాకపోతే ప్రస్తుతం కరోనా మూలంగా ఇంట్లోనే బలవంత ఖైదీ అవడంతో 3 గంటల పాటు ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత ఇంకా రోజంతా ఏం చేయాలో తోచక ఫేస్బుక్ చూస్తూనో లేదా ఫ్రెండ్స్తో వాట్సాప్ చాటింగ్ చేస్తూనో టైంపాస్ చేస్తున్నాడు. మితిమీరిన ఖాళీ సమయం, అదుపులేని సోషల్ మీడియా రెండూ కలిస్తే జరిగేది విధ్వంసమేగా. ఒకరోజు వాట్సాప్లో ఒక ఫ్రెండ్ పంపిన లింక్ని నొక్కగానే అది కాస్త సాత్విక్ని పోర్న్ సైట్కి తీసుకెళ్ళింది. మనసులో వద్దనిపించిన ఆ వయసుకుండే సహజ కుతూహలంతో ఈ ఒక్కటే అనుకుంటూ చూశాడు ఆ కుర్రాడు. ఇంకేముంది, అలా ఒక్కటే అనుకున్నదల్లా విడిచిపెట్టలేని వ్యసనంగా మారింది. అతని కాలేజీ ఫ్రెండ్స్ అంతా కూడా అలాంటి వీడియోలనే చూసుకుంటూ గ్రూప్ చాటింగుల్లోనూ వీటి గురించిన చర్చలే చేసుకోవడం మొదలుపెట్టారు. పిల్లవాడిలో ముదురుతున్న ఈ పాడు అలవాటు గురించి తల్లిదండ్రులకి తెలియలేదు, అసలు అనుమానమే రాలేదు వాళ్ళకి. కాలేజీ పిల్లల మధ్యన గుట్టుగా జరుగుతున్న ఈ చాటుమాటు వ్యవహారం ఎలా లీక్ అయిందో తెలియదు, కానీ అదే కాలేజీలో వేరే బ్రాంచ్లో చదువుతున్న రిషి అనే కుర్రాడికి తెలిసింది. రిషి తండ్రి ప్రకాష్ ద్వారా ఈ విషయం తెలియగానే మా ఆయన బెల్ట్ తీసుకొని వాతలు తేలేట్లుగా సాత్విక్ని కొట్టారు లత. చిత్రం ఏమిటంటే ఆయన అంతలో కొడుతుంటే వాడు ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ నాన్న దెబ్బలకి మొండిగా ఒళ్ళప్పగించేశాడే తప్ప వాడి కళ్ళల్లో అసలు తప్పు చేసిన నదురు బెదురు కనిపించలేదు. ఆ తర్వాత మా వైపు నిరసనగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయి ధడేలమంటూ తలుపులు వేసేసుకున్నాడు. వాడి వ్యవహారం చూస్తే మా చెయ్యి దాటిపోయాడేమోననిపిస్తుంది. రేపు ఈ సంగతి కాలేజీ మేనేజ్మెంట్ దాకా వెళ్తే ఏం జరుగుతుందో, వాడి కెరీర్ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది లత అంటూ ఫోన్లోనే పెద్దగా ఏడ్చేసింది పావని. అలాంటిది ఏమి జరగదులే పావని, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ మనసు పాడు చేసుకోకు, అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ పావనికి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాను. పావనితో మాట్లాడాక నా మనసులో బెంగ అధికమైంది. సాత్విక్లాగే జాన్వి కూడా చూడకూడని వెబ్సైట్లు చూస్తూ బుర్ర పాడు చేసుకోవడం లేదు కదా. అయినా ప్రతిదీ నాతో పంచుకునే జాన్వి మార్కులు తక్కువ వచ్చిన విషయాన్ని మొట్టమొదటిసారిగా నా నుండి దాచిపెట్టిందంటే ఏమిటి దాని అర్థం, అది తప్పు చేస్తుందనేగా. పాకుడు మెట్లపై కాళ్ళని మోపుతున్న ఈ పిల్లని ఎలాగోలా చాకచక్యంగా వెనక్కి లాగి సరైన దారిలో పెట్టాల్సిందేనని గట్టిగా నిశ్చయించుకున్నాక గాని నా మనసుకి స్థిమితం చిక్కలేదు. రాత్రి అందరం డిన్నర్ చేశాక వంటింట్లో అన్నీ సర్దేసి ఆ తర్వాత తీరిగ్గా జాన్వి గదిలోకి వెళ్ళాను. ఏమ్మా జాను, కాలేజ్ వాళ్ళు బాగా చెప్తున్నారా, నీ క్లాసులు అర్థమవుతున్నాయా అంటూ క్యాజువల్గా అడిగాను. అమ్మా నాకు మెడిసిన్ చేయాలని లేదమ్మా, నేను ఫిలిం స్టార్ అవ్వాలనుకుంటున్నాను, మోడలింగ్తో నా కెరీర్ని మొదలు పెడతాను. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా చెప్పిన జాన్వి మాటలకి నేను నిర్ఘాంతపోయాను. అదేంటి జాను, ఉన్నట్టుండి సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, నువ్వు చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే అనుకునేదానివిగా
అన్న నా మాటలకి ఇప్పుడు నా అభిప్రాయం మారిందమ్మా అంటూ గబగబా ల్యాప్టాప్ తెరిచి యూట్యూబ్ నుండి తను డౌన్లోడ్ చేసిన ఫ్యాషన్ షోలు అందాల పోటీల వీడియోలు చూపించింది. ఈ మిస్ ఇండియా ట్విట్టర్ అకౌంట్ చూడమ్మా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తనకి. ఫేస్బుక్ అకౌంట్లోనూ ఈమె పోస్టులన్నింటికి లక్షల్లో లైక్లున్నాయి. ఇప్పటికీ ఈమెకి బాలీవుడ్ నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి. నాకు ఆమెలా పెద్ద సెలబ్రిటీని కావాలనుందమ్మా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ నన్ను చుట్టుముట్టేసి నా ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే ఎంత బాగుంటుందో. వావ్, లైఫ్ అంటే అదే కదమ్మా. ఎన్నడూ లేనిది ఊహల్లో తేలిపోతున్నట్లుగా మాట్లాడుతున్న జాను చాలా కొత్తగా కనిపిస్తుంది. దాన్ని బుజ్జగించి మెల్లగా మాటల్లో పెట్టి నేను రాబట్టాలనుకున్న వివరాలు తేలిగ్గానే తెలిసిపోయాయి. ఈ పిల్లకి పరీక్షల్లో మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయో తేట తెల్లమైంది. ఈ విధమైన వీడియోలు చూస్తూ వాటి మాయలో పడ్డ పిల్లకి మెడికల్ కోచింగ్ క్లాసులు ఎలా వంట పడతాయి. ఈ పిల్లని ఈ సినీ వ్యామోహం నుండి బయటకు లాగడం సాధ్యమేనా అని నా మనసు ఒక్క క్షణం డీలా పడినా వెంటనే టీనేజ్లో డ్రగ్స్, సినిమాలు, పోర్న్, ఇలా ఒకటా రెండా ఎన్నో ఆకర్షణలు. వాటి బారిన పడకుండా పిల్లల్ని తప్పించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు అంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. సినీ ఫీల్డ్లో చాలా రిస్కులు ఉంటాయి. మనకు అదంతా కొత్తే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడాను. వెనక ఏ గాడ్ ఫాదర్ సాయము లేకుండా సినీ రంగంలో నెగ్గుకు రావడం అన్నది కష్టం. పైగా నీకు మోడలింగ్లోనూ నటనలోనూ ఏ విధమైన అనుభవమూ లేదు జాను అని నచ్చ చెప్పబోతున్న నన్ను మధ్యలోనే ఆపేసి, అవన్నీ పెద్ద విషయాలేం కాదమ్మా, నెల రోజుల నుండి మోడలింగ్కి సంబంధించిన వీడియోలు చూస్తూ నేను చాలా నేర్చేసుకున్నాను తెలుసా అంటూ చకచక కొన్ని ఆన్లైన్ కోర్సులని ల్యాప్టాప్లో చూపించింది జాన్వి. అమ్మా, డబ్బుల గురించి నువ్వేం వర్రీ అవ్వకు. నేను కొన్ని బెస్ట్ మోడలింగ్ ఏజెన్సీల అడ్రస్లని ఇంటర్నెట్లో సంపాదించాను. మనం ఒక్క పైసా ఖర్చు పెట్టని అవసరం లేదు. నాలాంటి అందమైన అమ్మాయిలకి అన్ని దగ్గరుండి నేర్పించడమే కాకుండా పెద్ద పెద్ద మోడలింగ్ షోలకి వాళ్లే స్పాన్సర్ కూడా చేస్తారు. ఒక్కసారి మోడల్గా పేరు వచ్చాక బాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ అంతా నా కోసం క్యూ కడతారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదమ్మా. మైకంలో ఉన్నదానిలా మాట్లాడుతున్న జాన్విని చూశాక ఇంకా ఆ సమయంలో నేనేం చెప్పినా తను వినే స్థితిలో లేదని నాకు అర్థమైపోయింది. టీనేజ్ పిల్లలు ఆ వయసులో తమ ఆలోచనే కరెక్ట్ అనుకుంటారు. అందుకే సరేలే, నాకు నిద్ర వస్తుంది, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి బెడ్రూమ్కి వచ్చేసాను. అటు ఇటు కాని వయసులో ఉన్న ఈ పిల్లని ఎలా దారిలో పెట్టాలో ఏమో. అది చూస్తున్న వెబ్సైట్లన్నింటినీ బ్లాక్ చేసేందుకు నాకు ఒక్క నిమిషం చాలు. కానీ అలా చేయడం వలన పిల్ల మొండికేసే ప్రమాదం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు, ఎవరో ఒకరితో పంచుకోకపోతే ఈ టెన్షన్ భరించలేననిపించింది. ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. ఉదయం ముగ్గురము కలిసి టిఫిన్ తింటుండగా, ఏమండి మరో రెండు ఇడ్లీలు వేయనా అని అడుగుతుండగానే సెల్ ఫోన్ మోగడంతో స్క్రీన్పై పేరు చూసి మా వారికి ఇచ్చాను. వెంటనే ఆయన స్పీకర్ ఆన్ చేస్తూ, నాన్నా నువ్వు అమ్మ ఎలా ఉన్నారు, మీరిద్దరే ఒంటరిగా ఊళ్ళో ఉండొద్దని మా వద్దకు వచ్చేసేమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మీరు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వల్ల మేము మీ దగ్గరికి, మీరు మా దగ్గరికి వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. అంతా ఒక్కచోటే ఉంటే అందరికీ ధైర్యంగా ఉండేది కదా అన్నారు ఆయన. నిజమేరా, మేము అదే అనుకుంటున్నాము. నిన్న రాత్రి మీ అమ్మ గుండెల్లో ఆయాసంగా ఉందంటేను మన పక్కింటి భరద్వాజ్ అంకుల్ కొడుకు డాక్టర్ అర్జున్ తెలుసుగా, వాడి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళాము. గుండె నాళాలు మూసుకుపోయాయట, త్వరలో స్టంట్ వేయవలసి ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి వాడమంటూ మందులిచ్చారు అన్న మావయ్య గారి మాటలకి అంతా కంగారు పడ్డారు. బామ్మకి ఒంట్లో బాగాలేదన్న మాట వింటూనే, తాతయ్య నేను అర్జెంటుగా బామ్మని చూడాలి అంటూ జాన్వి ఏడ్చేసింది. దానికి వాళ్ళ బామ్మ అంటే ప్రాణం.
పసితనంలో 5 ఏళ్ల పాటు అది వాళ్ళ దగ్గరే పెరిగింది. ఇప్పటికీ 2 రోజులు సెలవులు కలిసి వస్తే వెంటనే బామ్మ దగ్గరికి వెళ్దామంటుంది. మనవరాలి ఏడుపు వింటూనే, నేను ఇప్పుడు బాగానే ఉన్నానే అమ్మడు, నువ్వు ఏడవుకు, అయినా ఈ కరోనా గోల సద్దుమణిగాక మేమే అక్కడికి వచ్చేస్తామమ్మా అంటూ అటు నుండి అత్తయ్య గారు జాన్విని ఓదార్చింది. అవునత్తయ్య, మీరిద్దరూ ఎంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తే అంత మంచిది. ఇక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నాను నేను. నేను మీ మామయ్యకి అదే చెప్తున్నానమ్మా. సమయానికి అర్జున్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఈ కరోనా కాలంలో నన్ను ఆసుపత్రిలో చేర్చడం మీ మామయ్య ఒక్కరి వల్ల ఎంత కష్టమయ్యేదో ఊహించుకుంటేనే నా గుండెలు అదురుతున్నాయనుకో. నిన్న రాత్రి ఆసుపత్రిలో కిక్కిరిస్ ఉన్న పేషెంట్లకి ఓపిగ్గా వైద్యం చేస్తున్న డాక్టర్లందరినీ చూశాక దైవం మానుష రూపేణా అన్న మాటకి నిజమైన అర్థం తెలిసొచ్చింది. ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టర్ తప్పక ఉండాలనిపించింది. అమ్మడు వింటున్నావా, నువ్వు బాగా చదివి డాక్టర్వి కావాలి. నీ వైద్యంతో రోగులు జబ్బులను నయం చేసి వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలి. నీ చేతి వైద్యంతో నేను 100 నూరేళ్ళు హాయిగా బతకాలి, సరేనా? ఆవిడ మాటలకి బాగా కదిలిపోయిన జాన్వి, తప్పకుండా బామ్మ, నేను బాగా చదివి డాక్టర్నై మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ఆవిడకి వెంటనే మాట ఇచ్చేసింది. మరో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాక, కారులో వెళ్ళి బామ్మని తాతయ్యని త్వరగా తెచ్చేసుకుందాం నానా అన్న జాన్వితో, అలాగే తల్లి అన్నారు ఆయన. ఆ తర్వాత జాన్వి గదిలోకి వెళ్ళిన నాకు పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపించింది. నన్ను చూస్తూనే గబగబా లేచొచ్చి నా 2 చేతులు పట్టుకుంది. సారీ అమ్మా, 4 రోజుల నుండి నేను ఆన్లైన్ క్లాసులను సరిగ్గా అటెండ్ అవ్వడం లేదు, అందుకే మొన్నటి పరీక్షల్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి. అంతా పిచ్చి వీడియోల మూలంగానే అమ్మా. మా స్కూల్మేట్ ఐశ్వర్య ఉందే, తనే ఆ వీడియో లింకులన్నీ నాకు పంపించింది. జాను, నీ అందానికి నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, బాలీవుడ్లో అంటూ రోజు ఫోన్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసింది అది. దాంతో నేను టెంప్ట్ అయ్యాను. బామ్మ మాటలు విన్నాక కానీ నా తప్పు నాకు అర్థం కాలేదు. ఇక నుండి బాగా చదువుకుంటానమ్మా. ఆ మాటలకి నా మనసులోని వేదనంతా మాయమైపోగా, శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లుగా బామ్మ చెప్తేనే కానీ ఏ విషయమో అమ్మాయి గారి మనసుకు ఎక్కదన్నమాట అన్నాను దాని బుగ్గలను సాగదీస్తూ. మరే బామ్మ మాట బంగారు బాట కదా, చిలిపిగా అంటున్న జాన్విని మురిపెంగా దగ్గరికి తీసుకుంటూ, క్లిష్టమైన సమస్యని చిటికలో పరిష్కరించిన మా అత్తయ్య గారికి మనసులోనే ప్రణామాలు అర్పించుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.